బాస్ విజయశాంతి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో రౌడీలను చిత్తక్కొట్టడానికి మావోయిస్టులను కలపడానికి ఉక్కుపాదం విజయశాంతి ఈమె సినిమాలు చాలా వరకు పోరాట నేపథ్యంలో సాగిన సినిమాలే పెత్తనం దొరికే పెద్ద దొరలనైనా చూపు చూసే చిన్న రాయలనైనా కూడా ఒంటి చెత్త మట్టు పెట్టగలిగే మహిళ విజయశాంతి అందుకే ఈమెను లేడీ బాస్ అని అంటారు చేసిన సినిమాలు కూడా అలానే ఉంటాయి కాబట్టి ఇప్పటికీ విజయశాంతి సినిమాలు ఆడుతున్నాయి వివరాల్లోకి వెళ్తే దాదాపుగా ఇరవై మూడేళ్ల సినిమాలకు దూరంగా రాజకీయాల్లో ఉండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది ఇకపోతే ఈమె చాలా కాలంగా సినిమాలో రావాలని అనుకున్నా చాలా మంది అడిగినా కూడా ఈమె సముఖత చూపలేదు ఇరవై మూడేళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంది ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరళేరు నీకెవరు సినిమాలో నటిస్తుంది హీరోయిన్ అంటే అందాల ప్రదర్శనే కాదు హీరోకు ధీటుగా ఇజం చూపించగలదని నిరూపించారు రెండు వేల ఆరు వరకు సినిమాలు చేసి ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా గడిపిన విజయశాంతి మహేష్ బాబు సరళేరు నీకెవరు సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు పదమూడేళ్ల తర్వాత ముఖానికి రంగు వేసుకున్న తనలోని రాజసాన్ని పౌరుషాన్ని అద్భుతంగా పలికించారేమ కనుల చూపు ఆమె చెప్పిన డైలాగ్ బాగున్నాయి గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడని అన్న డైలాగ్ రాములమ్మ అభిమానులకు కిక్ ఇక ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం దాదాపు పది కేజీల బరువు తగ్గానని దానికోసం జిమ్లో రోజుకు రెండు గంటల పాటు కష్టపడ్డానని విజయశాంతి చెప్పిన విషయం తెలిసిందే కాగా షూటింగ్ సందర్భంగా మహేష్ తో చాలా సరదా అనిపించిందని ఆయన తనను అమ్మ అని మేడమని పిలిచారని చెప్పారు సూపర్ స్టార్ కృష్ణలాగే మహేష్ తన పని తాను చేసుకుంటారని విజయశాంతి అన్నారు టీజర్లో ఈమె చాలా బాగా చేస్తుందని నెటిజన్లు అంటున్నారు మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ